आरटीसी ఆస్తులపై ముఖ్యమంత్రి కుటుంబం దృష్టి పడిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కార్మికులపై ప్రభుత్వానికి ప్రేమ లేదన్న ఆయన సంస్థకి చెందిన ఆస్తులు దక్కించుకునేందుకే ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామంటూ కొత్త నాటకానికి తెరతీశారని ఆరోపించారు. ఆర్టీసీ బిల్లు విషయంలో భారస రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా మార్చేందుకు భాజపా పూర్తి మద్దతు ఇస్తోందని కిషన్ రెడ్డి తెలిపారు. అవసరమైతే మనకు అలవాటు ఉంది. ఇంకో రెండు రోజుల్లో ఒక రోజు గవర్నర్ గారిది క్లియరెన్స్ చేసిన తర్వాత ప్రత్యేకమైనటువంటి అసెంబ్లీ సమావేశాలు పిచ్చి ఏర్పాటు చేసి దీనికి ఈ రోజు టిఆర్ఎస్ పార్టీ ఈ రకంగా ఒక గందరగోళం సృష్టించాల్సిన అవసరం లేదు. ఎప్పుడు కానీ ఏదైనా ఒక బిల్లు ఒక రాజభవన్కి వెళ్తే దానికి సంబంధించిన లీగల్ ఒపీనియన్ తీసుకునేటువంటి సాంప్రదాయము ఈ యొక్క ఆర్టీసీ కార్మికుల విషయంలో కాదు, అన్ని బిల్లుల విషయంలో కూడా రాజభవన్ లీగల్ ఒపీనియన్ తీసుకునేటువంటి సాంప్రదాయము మన తెలంగాణలోనే కాదు దేశమంతా ఉన్నది. నిజంగా కార్మికుల మీద ప్రేమ ఉంటే ప్రత్యేకంగా ఒకరోజు సమావేశాలు ఏర్పాటు చేసి ఆ యొక్క బిల్లును అసెంబ్లీ పాస్ చేయవచ్చు. కానీ నేను ఈ సందర్భంగా ఆర్టీసీ కార్మికులను తెలంగాణ ప్రజలను కోరుతా ఉన్నాను. ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఆర్టీసీ కార్మికుల మీద ప్రేమ లేదు, ఆర్టీసీ కార్మికుల యొక్క మేలు కోసం ఈ యొక్క ఉద్యోగస్తులను గుర్తించడం లేదు. ఏదైతే ఈ రోజు ఆర్టీసీలో ఉన్నటువంటి వేలాది ఎకరాల భూమి ఉందో ఆ భూమి మీద ముఖ్యమంత్రి గారి కుటుంబం కన్నేసింది. కేసీఆర్ గారు ఈ ప్రపంచంలో ఎక్కడైనా ఉందా ఈ కార్మిక కార్పొరేషన్ కార్మికులను రెగ్యులర్ చేయడానికి అని మేమందరం ఆ రోజు డిమాండ్ చేస్తే మమ్మల్ని మీద విరుచుకపడి ఒక్క కార్పొరేషన్ ఉద్యోగస్తులను కూడా ప్రభుత్వంలో తీసుకోమని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఈ రోజు మరి ఆర్టీసీ భూములు వేల ఎకరాలు ఉన్నాయి కాబట్టి ఆ భూముల మీద కన్నేసి ఈ కుట్ర చేస్తా ఉన్నారు. నేను ఈ రోజు కూడా మనవి చేస్తా ఉన్నాను, ఆర్టీసీ కార్మికులను వెంటనే ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించేటువంటి ప్రక్రియకు భారతీయ జనతా పార్టీ పూర్తి మద్దతు ఇస్తా ఉంది.